హావ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ జానీ మాస్టర్ కు మరొక షాక్ తగిలింది సార్ సో తనకు తెలుగు సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది కాకపోతే ఇప్పుడు ఆ నేషనల్ అవార్డ్ ని వాళ్ళు క్యాన్సల్ చేసేసారు తన పైన ఫోక్సో కేసు కింద కేసు నమోదైందని చెప్పేసి మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు అంటే ఇప్పుడు కోర్టుకు జానీ మాస్టర్ ఏమన్నా అంటే తనపై నిర్ధారణ అవ్వకుండా ఈ విధంగా క్యాన్సల్ చేశారు సార్ అని చెప్పేసి ఈ విధంగా క్యాన్సల్ చేయొచ్చు అంటారా మరి అలాగే మధ్యంతర బేలు కూడా అతను నేషనల్ అవార్డు తీసుకోవడానికి ఇచ్చారు మరి దాన్ని కూడా క్యాన్సల్ చేసే అవకాశం ఏమన్నా ఉందా సార్ యా నేషనల్ అవార్డు సెవెంటీత్ నేషనల్ అవార్డు ఇది సో ఈ నేషనల్ అవార్డు కొరియోగ్రఫీలో జానీ మాస్టర్కి వచ్చింది తెరు చిత్రాంబలం అనే ఒక తమిళ సినిమా ధనుషు నిత్యమేనాన్ వీళ్ళిద్దరూ యాక్ట్ చేసిన సినిమాకి వాళ్ళిద్దరూ యాక్ట్ చేసిన పాటకి ఈయనకు తర్వాత సతీష్ కృష్ణ అనే ఇద్దరికి కలిపి అది జాయింట్ అవార్డు అనమాట సో అందుకని యాక్చువల్గా అది ఎయిత్న ప్రదానం చేస్తారు అవార్డు ఈ నెల ఎయిత్న ఢిల్లీకి అందుకని తను ప్రత్యేక పరిస్థితుల్లో నాకు మధ్యంతర బెయిల్ కావాలని రంగారెడ్డి కోర్టును అడిగారు రంగారెడ్డి కోర్టు కూడా ఆరో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు ఆయనకి మొత్తంగా ఐదు రోజుల పాటు బెయిల్ ఇచ్చింది సో ఈ నేపథ్యంలో ఫోర్త్న ఒక నోటీస్ రిలీజ్ చేశారు ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సంబంధించి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సెల్ అని పేరుతో ఒక ఇంద్రాణి అనే ఆమె సైన్ చేసింది ఆమె డిప్యూటీ డైరెక్టర్ ఆ సెల్కి నేను వాళ్ళ లెటర్ చూశాను ఆ లెటర్లో ఏముందంటే గతంలో మీకు జూలై ఇరవై ఒకటిన మళ్ళీ ఆగస్టు తొమ్మిదిన మేము ఇన్విటేషన్ పంపించాము అవార్డు తీసుకోమని సో ఇప్పుడు అవార్డు ఇన్విటేషన్ని మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాము ఇప్పుడున్న మీ మీద పోక్సో కేస్ పెట్టినందువల్ల మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాము అట్లాగే ఇన్విటేషన్ని కూడా రద్దు చేసుకుంటున్నాము అవార్డు మీకు అంటిల్ ఫర్దర్ నోటీస్ అన్నారు అంటిల్ ఫర్దర్ నోటీసు ఈ అవార్డుని ఆపుతున్నాము అని ఇచ్చారు ఈ కాపీని జైలు ద్వారా జైలు సూపరింటెండెంట్ ద్వారా చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ ద్వారా షేక్ జానీ భాషకి ఇచ్చారు దాని తర్వాత వాళ్ళ కౌన్సిల్ అడ్వకేట్ ప్రవి ప్రణవ్ రావుకి ఇచ్చారు తర్వాత స్పెషల్ పీపీ దీంట్లో స్పెషల్ పీపీ నరేష్ కుమార్కి ఇచ్చారు తెలంగాణ స్పెషల్ పీపీ అట్లాగే నా నార్సింగ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి కూడా వీళ్ళు ఇచ్చారు సో ఇది ఎప్పుడైతే వీళ్ళు ఇప్పుడు అవార్డు కోసమే ఈయన బెయిల్కి అప్లై చేస్తాడు అవార్డు మేము ఇవ్వట్లేదని చెప్తున్నారు వాళ్ళు ఇవ్వనప్పుడు ఇంకా బెయిల్ అవసరం లేదు కదా అందుకని కోర్టు బెయిల్ రద్దు చేసిందని కూడా అంటున్నారు సో ఆయనకి మామూలుగా అయితే ఈ రోజు నుంచి తొమ్మిదో తేదీ వరకు బెయిల్ ఉంది ఎల్లుండే ఆయన ఢిల్లీకి వెళ్ళి అవార్డు తీసుకోవాలి ఆ ఏర్పాట్లన్నీ కూడా ఆయన ఢిల్లీకి ప్రయాణం అవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు అవన్నీ కూడా ఆయన క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి ఇప్పుడు నిజానికి ఇది మాస్టర్ ఖచ్చితంగా షాక్ అని చెప్పాలి ఎందుకంటే ఆయన మామూలుగా అవార్డు రావడం అంత ఈజీ కాదు ఇప్పటివరకు తెలుగులో ఐదే వచ్చాయి కొరియోగ్రఫీకి సో అలాంటిది ఈయన తెచ్చుకోవడం అనేది మాటలు కాదు ఇప్పుడు ఆ అవార్డు రాకపోవడం అనేది ఖచ్చితంగా అది పెద్ద దెబ్బ అవుతుంది అని కెరీర్కి కూడా అది సో ఈ అవార్డు మరి అంటిల్ ఫర్దర్ నోటీస్ అన్నారు అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల నిజానికి ఇప్పుడు దీని మీద రకరకాల భిన్నమైన వాదనలు ఉన్నాయి దీని మీద ఆయన కోర్టుకు వెళ్తాడని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇలాగా ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఆరోపణలు రాగానే అతనేదో నేరం చేసినట్టుగా అవార్డు ఎందుకు ఇవ్వ ఇవ్వరు అనేది ఇప్పుడు పెద్ద సమస్య అతను ప్రూవ్ కాలేదు అతని మీద ఒక మై ఆరోపించింది ఆరోపణ వేరు నిరూపణ వేరు సో నిరూపణ కాకముందే ఓన్లీ ఆరోపణ స్టేజ్లోనే అతని అవార్డుకి అర్హుడు కాదు అని చెప్పడం కరెక్ట్ కాదు ఇది అతను కొరియోగ్రఫీలో ఎక్సలెన్స్కి అతనికి అవార్డు ఇస్తున్నారు సో దానికి దీనికి లింక్ పెట్టి చేయిస్తే ఎవరైనా కూడా ఇట్లాంటి అవార్డులు వచ్చిన వాళ్ళ మీద పొద్దున ఒక అమ్మాయి వచ్చి ఆరోపణ చేస్తే కేసు పెడితే అతనికి అవార్డు ఇవ్వరా అన్న ప్రశ్న ఇప్పుడు వస్తుంది ఇప్పుడు అవార్డులు ఇచ్చిన వాళ్ళందరూ అందరూ నేత మంత్రులు వాళ్ళ మీద కేసులు లేవా అన్న చర్చ నడుస్తుంది అట్లాగే మనకి ఇంకా ముఖ్యమంత్రుల దగ్గర నుంచి మంత్రులు కేంద్ర మంత్రుల దాకా పార్లమెంట్లో సిక్స్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు అందరి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి మరి వీళ్ళందరూ మనల్ని పరిపాలిస్తున్నారు వీళ్ళకి మనకి అవసరమైన చట్టాలని వాళ్ళే తయారు చేస్తున్నారు ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు జగన్ మీద ఫిఫ్టీన్ కేసులు ఉన్నాయి ఆయన ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేజ్రీవాల్ మీద కేసు పెట్టారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు జైలు నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించాడు అట్లాగే ఇప్పుడు జార్ఖండ్ హేమంత్ సొరేన్ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు జైలుకి వెళ్ళి మరి వీళ్ళకేవి ఇట్లాంటివి ఉండవా ఈ మోరల్స్ డబుల్ స్టాండర్డ్స్ బీజేపీ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న మరి అట్లాంటి వీళ్ళందరూ పరిపాలించడానికి అర్హులైతే ఇతనికి అవార్డుకి ఎందుకు ఇతను అర్హత లేకుండా పోయింది ఇతని మీద ఒక ఆరోపణ చేసింది ఆరోపణ నిజమో కాదో తెలియదు ఎందుకంటే అనేక వీడియోలు ఆడియోలు బయటకు వస్తున్నాయి వాళ్ళిద్దరివి సో దాంట్లో అమ్మాయి క్లియర్గా వన్ మంత్ ముందు కూడా ఇతను పొగిడింది సో వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ వచ్చింది ఆమె కేసు పెట్టేసింది మామూలుగా ఈ మధ్యకాలంలో మనం చాలా కేసులు ఇలాగే చూస్తున్నాం అంటే నిజానికి ఇవి స్త్రీలకు రక్షణగా ఏర్పడిన చట్టాలు పోక్సో లాంటివి కానీ కొంతమంది స్త్రీలు కావచ్చు లేదా వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు ఇవి దుర్వినియోగం చేస్తున్నాయనేది సాక్షాత్తు హైకోర్టులు అనేక హైకోర్టులు ఈ పోక్సో విషయంలో క్లియర్గా చెప్పాయి నేను నాలుగైదు సార్లు మన స్టోరీలో కూడా చెప్పాను నేను అంటే పదహారేళ్ల అమ్మాయి ఒక పద్దెనిమిది ఏళ్ళ అబ్బాయిని సెడ్యూస్ చేస్తుంది ఈ అమ్మాయి సో దాని తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసి ఈ అబ్బాయి మీద రేపు కేసు పెట్టేసి పోక్స పెట్టేస్తారు పోక్స పెట్టిన వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారు సో దీని మీద ఇట్లాంటి కేసులు కోర్టులు హైకోర్టులు ఎక్కువగా చే వచ్చినప్పుడు చాలాసార్లు హైకోర్టులు జడ్జిలే బాధపడ్డారు ఇది క్లియర్గా తెలుస్తుంది ఈ అమ్మాయి సెడ్యూస్ చేసింది అమ్మాయికి ఏజ్ మన చట్టంలో ఉన్న ప్రకారం అయితే ఆ అమ్మాయి బాలిక గుర్తించి పోక్సో వర్తిస్తాము ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది ఇక్కడ ఇద్దరు కలిసి చేశారు ఈ అమ్మాయి అతన్ని సెడ్యూస్ చేసింది అందుకని ఇండియాలో ఇప్పుడు మారిన కండిషన్లు ఎందుకంటే ఈ వాళ్ళ జనరేషను చిన్నప్పటి నుంచే ఫోన్లు వచ్చేసాయి వాళ్ళు ఫోన్ అనేది కూడా వాళ్ళకి అలవాటు అయిపోయింది ఏడో క్లాస్ ఎనిమిదో క్లాస్ నుంచే వాళ్ళు ఇది సెక్స్వాలిటీకి అలవాటైపోతున్న సెక్స్ దీనికి సో ఇలాంటిది ఉన్నప్పుడు ఓన్లీ అబ్బాయిలని ఇక్కడ విక్టిమ్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు అమ్మాయిలు విక్టిమ్స్ అబ్బాయిలు పెర్పెట్రేటర్స్ అని చెప్పి కేసు పెడుతున్నారు అబ్బాయిలు విక్టిమ్స్గా మారిపోతున్నారు అంటే ఇద్దరు కలిసి చేసిన దానికి ఒక్కరి నేరంగా అయిపోతుంది ఇది కోర్టు అందుకని కోర్టులు అనేక సార్లు ఏం చెప్పాయంటే ఈ పదహారేళ్ల వయసును పద్దెనిమిది ఏళ్ళకి పెంచండి సెక్సువల్ ఏజ్ ఆఫ్ గర్ల్స్ పద్దెనిమిది ఏళ్ళకి పెంచండి అని అనేకసార్లు కోర్టు సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతున్నాయి కానీ సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు ఎందుకంటే చాలా దేశాల్లో కూడా ఏళ్ళకి తగ్గించేశారు దీనికి కారణం క్లియర్గా అమ్మాయిలు మెచ్యూరిటీ అనేది చాలా అర్లీగా వచ్చేస్తుంది వీళ్ళు అబ్బాయిలని చాలాసార్లు రెచ్చగొడుతున్నారు అబ్బాయిలు దానికి తలగి వీళ్ళతో కలిసినప్పుడు ఓన్లీ అబ్బాయిలు మాత్రమే బది అవుతున్నారు ఎందుకంటే ఈ పాక్సోలో క్లియర్గా ఏం చెప్తుందంటే మైనర్ అమ్మాయి ఇష్టపూర్వకంగా సెక్స్లో పాల్గొన్నా కూడా అమ్మాయి తప్పు లేదు అబ్బాయిదే అని చెప్తుంది ఇది అన్యాయం కదా అనేది ఇప్పుడు కోర్టులు మాట్లాడుతుంది ఈ అమ్మాయి పదహారు ఏళ్ళకే చాలా క్లియర్ నాలెడ్జ్ వచ్చేస్తుంది అమ్మాయిలకి వాళ్ళకి తెలుసు దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నీ తెలుసు తెలిసి వాళ్ళు చేస్తున్నప్పుడు అబ్బాయి మాత్రమే ఏళ్ళు వచ్చాయి కాబట్టి ఆ అబ్బాయికి అబ్బాయి మాత్రమే నేరస్తుడు ఎలా అవుతాడు అనేది కోర్టులే అడుగుతున్నాయి ఇప్పుడు ఇవేవి లేకుండా ఇతని మీద ఒక కేసు పెట్టిన దానికి అవార్డు క్యాన్సిల్ చేయడం అనేది చాలా వివాదాస్పదంగా ఉంది మరి వీళ్ళు ఏమన్నా కానీ వెళ్తే మాత్రం ఇది మంచిదే కోర్టు కూడా ఇట్లాంటి విషయాలు ఎలా చెప్తుందనేది చూడవచ్చు సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టుకి అతను వెళ్తున్నాడని కూడా చెప్తున్నారు సో ఏదేమైనా ఈ ఓవరాల్గా పదహారవ తేదీ అమ్మాయి షష్టవర్మ అనే అమ్మాయి ఇతని మీద కేసు పెట్టింది అప్పటి నుంచి ఇతను కొద్ది రోజులు బయటికి వెళ్ళాడు ఆ తర్వాత గోవాలో పట్టుకొని ఇతన్ని కోర్టుకు పెట్టారు ఇప్పుడు కోర్టు జైలుకి పంపించింది సో జైల్లో కూడా అతను ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఎందుకంటే ఈ యాంగిల్ లవ్ జహాద్ యాంగిల్ కూడా దీంట్లో ఉంది కాబట్టి సో ఓవరాల్గా ఈ అవార్డు నేనైతే నా పర్సనల్గా ఖచ్చితంగా ఈ అవార్డు క్యాన్సిల్ చేయడాన్ని అయితే నేను వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే అతని మీద ఆరోపణలు వస్తే ప్రతి ఒక్కడు నేరస్తుడైపోతే ఎవరెవరికి పడినా ఆరోపణలు చేస్తారు సో ఢిల్లీలో మధ్య నలభై మూడు పర్ నలభై మూడు శాతం రేపు కేసులు ఫేక్ అని మహిళా కమిషనే తేల్చింది మరి నలభై మూడు శాతం రేపు కేసులు అంటే నలభై మూడు శాతం మగవాళ్ళు బాధ్యతలే కదా అక్కడ కేసుల్లో సో ఇది తేలి నాకు శిక్ష ఉన్నాక క్యాన్సిల్ చేస్తే పర్వాలేదు పైగా అవార్డు ఎప్పుడు ఈ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వకముందు వచ్చినా అవార్డు ఇప్పుడు ఒకవేళ ఫ్రెష్గా ఏమన్నా అవార్డు ఇవ్వద్దు అనుకుంటే ఓకే కనీసం సో ఇది క్లియర్గా ద్వంద్వ ప్రమాణాలతో మన ప్రభుత్వాలు ఉన్నాయనే దానికి ఇది ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ సో మచ్